ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మార్పు పాలన మొదలుపెట్టారు. తెల్లవారక ముందే సచివాలయ సిబ్బందిచే స్థానిక కూటమి నాయకుడు వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థిరపడానికి పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం వివిధ వార్డులలో కూటమి అభ్యర్థుల సంక్షేమంలో ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే తెలుగుదేశం ప్రభుత్వం ప్రథమ కర్తవ్యమని, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేస్తారు. 1వ తారీఖున ఇంటి ముందకే అధికారులు వచ్చి పెన్షన్ పంపిణీ చేయడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. మంచి పరిపాలన వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 3000 నుంచి 4000కు పెంచడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల ఈరోజు నుంచి ప్రతి మహిళకు అర్హులైన పింఛనదారులందరికీ 3000 నుంచి 7000 వరకు పింఛన్లు పంచడం జరుగుతున్నది. కాబట్టి గౌరవనీయుల ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన మాట ప్రకారము ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అందరికీ, ఆయనకు మా ప్రజలు అందరూ హృదయపూర్వకంగా రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. జై చంద్రబాబు నాయుడు గారు. పెన్షన్ల కార్యక్రమం, పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఏప్రిల్, మే, జూలై ఆ 3 నెలలతో కలిపి ఈరోజు అవ్వదాతలకు 7 ఇవ్వాలి ఇవ్వడం జరుగుతుంది. పండగ వాళ్ళకి ఈరోజు నుంచి వాళ్ళ భవిష్యత్తుకు భరోసా మా చంద్రబాబు నాయుడు ఇచ్చింది. కాబట్టి ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఆదరించకపోయినా కూడా వాళ్ళకి ఈరోజు వాళ్ళ ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకొని 4000 రూపాయలు పెన్షన్ చేసి, ఇంతకుముందు 3000, ఇప్పుడు 4000, 7000 రూపాయలు ఈ నెల ఇవ్వడం జరుగుతుంది. చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు. మేము అందరి తరఫున మా చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ అందరూ ఆలోచన చేయాలి. చెప్పిన మాట ప్రకారము చేసేది చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే. ఇంతకుముందు కూడా ప్రభుత్వము 3000 చెప్పి 5 ఏళ్లకు 1000 రూపాయలు పెంచింది. కొద్ది వరుసకు తల్లికే కోడి పుయ్యక ముందే తెల్లవారుజామున 5 గంటల నుంచి మంచి పింఛన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగా గతంలో కన్నా భిన్నంగా ఒక్కసారి 7000 పంపిణీ చేయడం ఇది రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారి. ఈ ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన పరిపాలన ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమంతో మొదలు పెట్టడం జరిగింది. ఏదైనా కానీ ఒక మంచి పనికి శ్రీకారం ఇదేనని అనుకోవాలా? ఇదే మొదటి ప్రాధాన్యత. గతంలో ప్రభుత్వము 3000 పింఛన్ ఇస్తామని చెప్పి